Hi viewers, welcome to our channel Srisoft Solutions. ఈ వీడియోలో మనం డ్రై ఫ్రూట్స్ బిజినెస్ చేసే వాళ్ళకి బిల్లింగ్ మెషిన్ ఏది ఉపయోగపడుతుంది, వాళ్ళకు ఉండే అవసరాలు, ఎలాంటి రిపోర్ట్స్ తీసుకోవచ్చు, ఇంకా మన బెస్ట్ ఫీచర్స్ ఏంటన్నది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఓకే వ్యూయర్స్, మనం ఈ మెషిన్ ఆల్రెడీ ఒక డ్రై ఫ్రూట్స్ వ్యాపారం చేసే వాళ్ళకి ఏ ఐటమ్స్ అవసరం ఉంటాయో ఐటమ్స్ అన్ని మనం ఫీడ్ చేయడం జరిగింది. మీరు జస్ట్ చూస్తున్నట్లయితే కనుక మనకి ప్రతి ఐటెంకి కోడు, ఐటెం నేము, దానికి ట్యాక్స్ వివరాలు లేవు కాబట్టి మనకి 0% చూపిస్తుంది. అలాగే అమౌంట్ కూడా మనకి ఇవ్వడం జరగలేదు. ఎప్పటికప్పుడు రేట్ మారినప్పుడు వీలుగా మాన్యువల్గా రేట్ ఇవ్వడానికి వీలుగా మనం ఫిక్స్డ్గా అమౌంట్ ఇవ్వలేదు ప్రతి ఐటెంకి. మనం కొన్ని ఎగ్జాంపుల్గా చూస్తే కనుక ఐటెం కోడ్ 1 అంటే 1 నొక్కితే ఆల్మండ్ బాదం, దానికి అమౌంట్ ఏం లేదు. అలాగే 2 క్యాష్. 3 కోడ్ 1 nuts. 4 డ్రై గ్రేప్స్. 5 కిస్మిస్. 6 డేట్స్. 7 కెమియా డేట్స్. 8 డ్రై డేట్స్. 9 క్యాష్యూ స్పెషల్. 10 క్యాష్యూ. ఈ విధంగా మనం ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ అని మీకు కొన్ని ఐటమ్స్ మాత్రం చదివి వినిపించాను. ఈ విధంగా మనం ఎన్ని ఐటమ్స్ అని వేసుకోవచ్చు. సో ఐటమ్ కోడ్ 1 కొట్టకంటే మనకు ఆల్మండ్ బాదం వస్తుంది, 2 కొడితే క్యాష్ వస్తుంది, 3 కొడితే వాల్నట్స్ వస్తుంది. ఈ విధంగా మనం ఐటమ్స్ ఉన్నాయి, మనం ఏ విధంగా బిల్ వేయాలనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం బిల్లింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇందాక మనం ఐటమ్స్కి ఐటమ్ కోడ్ అని చూసాం కదా, దాని ప్రకారం మనం బిల్ వేద్దాం. ఐటమ్ కోడ్ నాకు ఇప్పుడు బాదమ్స్ కావాలి. సో ఐటమ్ కోడ్ 1 ఎంటర్. కేజీ ఒక 720. అలాగే 2 క్యాష్యూ ఎంటర్ ఒక 1/2 kg. ఇది ఓన్లీ ఎగ్జాంపుల్గా వేస్తాం. అలాగే 3 వాల్నట్స్ కేజీ, ఇది కూడా ఒక 1/2 kg. ఈ రేటు 360 అనుకుంటున్నాం. అలాగే కెమియా డేట్స్ ఇది ఒక బాక్స్ ఎట్ అనుకుందాం. బాక్స్ వచ్చేప్పటికి 250 rupees. అలాగే మనం క్యాష్యూ స్పెషల్ 9 అంటే క్వాంటిటీ, ఇది ఒక 1/2 kg తీసుకుందాం. రేటు ఒక 600 వేద్దాం. సో ఈ విధంగా మనం ఒక 5 ఐటమ్స్ వేసాము. 5 ఐటమ్స్ సంబంధించి మనం అక్కడ డిస్ప్లే చూసినట్లయితే కనుక ఐటమ్స్ 5, క్వాంటిటీ ఎంత అయింది, 3.25 kg మనం బ్యాలెన్స్కి వస్తుంది. అమౌంట్ ఎంత అయింది అనేది 1610 rupees చూపిస్తుంది. మనం ఫైనల్గా బిల్ కావాలనుకున్నప్పుడు మనం బిల్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రింట్ అయిన బిల్ వివరాల్లో చూస్తున్నట్లయితే కనుక బిల్ నెంబరు, డేట్, టైం కనిపిస్తుంది. తర్వాత ఐటెం మన ఇచ్చింది ఆల్మండ్ 1 kg, 720 rupees కేజీ రేటు. దాని ప్రకారంగా 1 kg రేటు ఇచ్చింది. క్యాష్యూ అలాగే వాల్నట్స్, కీమా డేట్స్, కేషులు, క్యాష్యూ స్పెషల్. సో మనం కేజీ రేటు చూపించింది. కేజీ రేట్ని బట్టి మనం ఇచ్చిన 1/2 kg, 1/2 kg, ఎందుకంటే కేజీకి తగ్గట్టుగా మన రేట్ అనేది డివైడ్ అయ్యి కేజీ రేట్ అయితే కేజీకి 720, ఒకళ్ళ కేజీ రేట్ 500 rupees అయితే 1/2 kg 250 rupees, ఒకళ్ళ కేజీ రేట్ 360 rupees అయితే 1/2 kg కాబట్టి 90 rupees. అలాగే కేజీ రేట్ 600 rupees అయింది క్యాష్యూ స్పెషల్కి. సో 1/2 kg రేటు 300 rupees. ఈ విధంగా మనం కేజీ రేట్ ఇచ్చాం కదా కనుక దాని తగ్గట్టే కేజీ కానీ, 1/2 kg కానీ, 1/2 kg కానీ, గ్రామ్స్ లెక్కన కూడా మనకి రేట్ అనేది కాలెక్ట్ చేసి చూపిస్తుంది. ఈ విధంగా మనకి బిల్ వస్తుంది. సో మనం ఇచ్చిన ఐటమ్స్ 5, క్వాంటిటీ 3.25 kg, అలాగే మన టోటల్ అమౌంట్ అయితే వచ్చింది 1600 rupees. 10 rupees అనేది మనకి బిల్ అమౌంట్ చూపిస్తుంది. ఈ విధంగా మనం డ్రై ఫ్రూట్స్ వ్యాపారం చేసే వాళ్ళు చాలా ఈజీగా వాళ్ళకున్న ఐటమ్స్ అన్ని కొన్ని మన మిషన్లో ఫీడ్ చేసుకుని మనం ఐటమ్ కోడ్ ప్రకారంగా మనం బిల్ కొట్టినైతే కనుక మనకి ఎలాంటి టోటలింగ్లో రాంగ్ రావడం కానీ, లేదంటే తక్కువ అమౌంట్ లెక్కేయడం ఇలాంటివి ఏం లేకోకుండా చాలా పర్ఫెక్ట్గా మనకి అమౌంట్ అనేది వస్తుంది. తద్వారా వ్యాపారానికి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే ఇయర్స్, ఇప్పుడు మనం ఇంకొక బిల్ వేద్దాం. ఇస్తా 2 kg 900. ఇంకో ఐటమ్ 2 ఆశీర్వాద్ ఆట 1 kg 20 rupees. 13 ఇడ్లీ రవ్వ ఇంకో 1 kg
సజెస్టింగ్ డెమో పర్పస్ రాసు ఇలా ఐటమ్ వేసాము. సో మనం ఫైనల్గా ప్రింట్ తీసుకుంటాం. ఎస్, మళ్ళీ ఇంకో బిల్ వేద్దాం. లలిత వాల్నట్స్ కేజీ 450 ఫోర్ డ్రై గ్యాప్స్ అండ్ కేజీ ఒక హాఫ్ కేజీ సరిపోతుంది. కేజీ 720 ఉంటుంది. మనకి ఇంకేముంటుంది ఇయర్స్. ఇప్పుడు మనం బిల్ డేటా చూస్తే కానీ మనం ఇచ్చినట్టుగా ఐటమ్స్ ఇచ్చే రవర్ ఎల్టీజీ 250, అలాగే వాలన్స్ కేజీ 450, డ్రై గ్రేప్స్ హాఫ్ కేజీ ఇచ్చారు. సో 720 కట్ కేజీ రేటు, దాని పక్కన హాఫ్ కేజీ రేటు 360 వచ్చింది. ఈ విధంగా మనకి బిల్ అనేది మంచి ఈజీగా తీసుకోవచ్చు. టోటల్ అమౌంట్ చాలా కరెక్ట్గా అవుతుంది. ఈ విధంగా మనం బిజినెస్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనం వేసిన బిల్స్ ఒక రఫ్గా ఒక 14 బిల్స్ మనకు చూపిస్తుంది బిల్ నెంబరు. సో మన బిజినెస్ జరిగిన తర్వాత ఎండ్ ఆఫ్ ది డే మన షాప్ కట్టేసేటప్పుడు మనకి ఎలాంటి రిపోర్ట్ వస్తాయి కూడా చూద్దాం. ఇప్పుడు మనం బిజినెస్ అవర్స్ అయిపోయిన తర్వాత మనం రిపోర్ట్స్ ఇద్దాం. ఇది మనకి డే వైస్ టోటల్. సో ఈరోజు ఎంత బిజినెస్ జరిగింది, ఇవాళ మే 2nd అనుకున్నాం, నేను లాస్ట్ కూడా తీర్చాను. సో మనకి రిపోర్ట్ అనేది వచ్చింది. సో మన బిజినెస్ ప్రకారంగా రిపోర్ట్ ఏమొచ్చింది, డైలీ సేల్స్ సమ్మరి రిపోర్ట్ ప్రకారంగా మనకి టోటల్ బిల్స్ 9, వాటికి అమౌంట్ 12,700 రూపాయలు వచ్చింది. మన ట్యాక్స్ కానీ డిస్కౌంట్ కానీ ఇవ్వలేదు కాబట్టి మనకి టోటల్ అమౌంట్ మనకి కింద 12,700 రూపాయలు అనేది చూపిస్తుంది. ఈ విధంగా మనం మార్నింగ్ 10 నుంచి బిజినెస్ అవర్ స్టార్ట్ అయిన 10 నుంచి ఈవినింగ్ 7 or 10 వరకు అయినా సరే మనకి డైలీ మనకి ఎంత బిజినెస్ జరిగిందని మనం చూడవచ్చు. ఇంకొక రిపోర్ట్ కూడా మనం చూద్దాం. ఇంకొక రిపోర్ట్ అంటే మనకు ఉపయోగపడేది ఐటమ్ వైజ్ రిపోర్ట్. సో మనం ఐటమ్ వైజ్ రిపోర్ట్ తీసుకున్నట్లయితే కనుక కరెంట్ డే ఉంటుంది ఇవాళ కాబట్టి మనకి కరెంట్ డే తీసుకుంటాం. అలాగే మనకి ప్రొడక్ట్స్ ఏం కావాలి, ఒకటి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 ఐటమ్స్ ఉంది అనుకున్నాం. ఈ ఎన్ని ఐటమ్స్కి మనకి ఐటమ్ వైజ్ ఎంత సేల్ అయింది మనకు రిపోర్ట్ కావాలి. ఈ విధంగా మనకి ప్రతి ఐటమ్ ఎంత సేల్ చేసామో ఎంత అమౌంట్ వచ్చిందని మనకు చూపిస్తుంది. కాబట్టి మనకి చాలా బిజినెస్ అంటే ఈజీ అవుతుంది. మనకి చాలా త్వరగా స్టాక్ అనేది కూడా మనం వ్యాలిడేట్ చేసుకోవచ్చు. మార్నింగ్ మనం దీప్ ఆల్రెడీ స్టాక్ ఆప్షన్ కూడా ఉన్నది. మీరు ప్రతి ఐటమ్ టాస్ట్ తర్వాత 50 kgs, 50 packets, ఆల్మండ్ 100 kgs, ఇలాగే మనం ప్రతి ఐటమ్ ఎన్ని కేజీస్ ఉంది మనం స్టాక్ మోడ్ చేస్తున్నట్లయితే మిషన్లో మనం మార్నింగ్ స్టాక్ రిపోర్ట్ తీసుకొని మనకి సేల్ అయిన తర్వాత ఈవినింగ్ మనం ఐటమ్ వైజ్ సేల్ రిపోర్ట్ తీసుకుని అలాగే ఇంకొకసారి మనం స్టాక్ రిపోర్ట్ తీసుకోవడం ద్వారా మనకి స్టాక్ అనేది కరెక్ట్గా ఉన్నది లేదని మనం వ్యాలిడేట్ చేసుకోవచ్చు. దాని ప్రకారంగా మనకి ఏమైనా తప్పం జరుగుతుంది లేని ప్రాపర్గా బిజినెస్ జరుగుతుంది అని మనం ఖచ్చితంగా తెలుస్తుంది. సో మనకి ఇట్లా హెల్ప్ అవుతుంది బిగినర్స్ అనేది. సో ఇలా స్మాల్ బిజినెస్కి ఓన్లీ సేల్ అలాగే రిపోర్ట్స్ స్టాక్ రిపోర్ట్స్ అంటే కావాల్సింది మనకి ఇలాంటి ఇంప్లిమేషన్ చాలా ఉపయోగపడుతుంది. సో మన దాంట్లో మంచి ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో ఎవరైనా కావాల్సింది కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇయర్స్ మనం ఐటమ్ వైజ్ సేల్ రిపోర్ట్ అనేది తీసాం. సో దాని ప్రకారంగా మనకి రిపోర్ట్స్ హెల్ప్ అవుతుంది. ఏ విధంగా మనకు ఉపయోగపడుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ 1 దాంట్లో ఆల్మండ్ బాదామ్స్ ఉన్నాయి. సో అది ఎన్ని కేజీలు, 1 kg 720 rupees వచ్చిన అమౌంట్. అలా మన క్యాష్ సో 1/2 kg 50 rupees, వాల్నట్స్ 125 kgs 540 వచ్చింది, అలాగే డ్రై గ్రేప్స్ అవి 1/2 kg 360 rupees వచ్చింది, హీమా డేట్స్ 3 kgs 1650 rupees వచ్చింది. ఈ విధంగా ప్రతి ఐటమ్ వైజ్ అది ఎన్ని కేజీలు అమ్మడ్ అయింది ఎంత అమౌంట్ వచ్చిందని చూపిస్తుంది. ఈ విధంగా మనం చూసుకుంటే కనుక మనకి 1 నుంచి ప్రతి ఐటమ్ చూపించింది. క్యాషువల్ స్పెషల్ పిస్తా ఆశీర్వాద ఆట ఇడ్లీ రవ ఎంత అమ్మి, ఇడ్లీ రవ లలిత 1 kg, ప్రియ చిల్లీ పౌడర్ 1 packet అమ్మి, ప్రియ బామ్ ఆయిల్ 2 packets, లైన్ గ్రౌండ్ నట్ ఆయిల్ 1 packet, గ్రౌండ్ నట్స్ 1 kg, మినపగుళ్ళు 1 kg, బాస్మతి వాటర్ మెలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ 1 kg. సో టోటల్గా మనకు వచ్చేటప్పటికి 23 kgల
750 గ్రామ్స్ వస్తుంది. అలాగే అమౌంట్ వచ్చేసరికి 1200 రూపాయలు వచ్చింది. అంతా మనకు చూపించిన అమౌంట్ 1200 రూపాయలకి ఇక్కడ ఏ విధంగా ఒక్కొక్క ఐటమ్ ఎంత అమ్ముడైందని మనం చూపిస్తుంది. ఈ విధంగా మనకి రిపోర్ట్ కూడా చాలా చక్కగా వస్తుంది. సంప్రదించండి శ్రీ సాఫ్ట్ సొల్యూషన్స్ రాజమండ్రి, మొబైల్ 9912908405 మరియు 9492115600, వెబ్సైట్ www.sreesoftsolutions.com.